నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద, అలాగే మాజీ మంత్రి పి నారాయణ గారి మీద కేసు వేశారు. సిఐడి ఎంక్వైరీ కావాలి. అమరావతిలో అసైన్డ్ భూములు కుంభకోణం జరిగిపోయింది. జియో నెంబర్ 41 తోటి అసైన్డ్ భూములను కూడా తెగ నమ్ముకున్నారు అని చెప్పి, మరి 72 సంగతి చెప్పలే, సరే అది వేరే టాపిక్ అనుకోండి. అయితే ఈ కేసుకు సంబంధించి కోర్టు 4 వారాల పాటు స్టే ఇచ్చింది. 4 వారాల్లో హైకోర్టుకి మీరు రావాలి, మీరు వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి అని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి నోటీస్ ఇచ్చింది. అయితే అసలు సంగతి ఇక్కడ ఉన్నది ఏంటి అనేది ఆల్రెడీ బయటపడిపోయింది. ఇప్పుడు దాని గురించి వాళ్ళు కక్కలేక మింగలేక ఏం చేయాలో తెలియకుండా అవస్థలు పడుతున్నారు అనేది స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్లో 4 పేర్లు ఆయన మెన్షన్ చేశారు. ఏంటంటే డేట్ కూడా చెప్పారు, 12 ఫిబ్రవరి 2021 సమ్ ఆఫ్ ద విలేజర్స్ నవలూరు గ్రామానికి చెందినటువంటి వాళ్ళు, అద్దేపల్లి సాంబశివరావు, ఈపూరు సుబ్బమ్మ, పచ్చల చిన్నలక్ష్మయ్య, తర్వాత కంద పావని వాలంటీర్ కింద ఉంది. సో దీంట్లో వీళ్ళ 4 పేర్లు పెట్టారండి. ఇందులో ఈ కంద పావని అనే అమ్మాయి ఏమో ఎర్రబాలెంలో వాలంటీర్గా పనిచేస్తోందని చెప్పి సమాచారం. సో వీళ్ళ 4కి సంబంధించి అసలు స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూస్తే, ముఖ్యంగా కంద పావనిది ఎర్రబాలెం వాలంటీర్గా పనిచేస్తున్నారు, ఈవిడిది కాపు సామాజిక వర్గం. వీళ్ళ పూర్వీకులు వాగు పారంబోకుని ఆక్రమించుకుని దొంగ డీకే పట్ట పుట్టించుకున్నట్లుగా సమాచారం. మొత్తం 70 సెంట్లు ఉన్నట్లు డీకే పట్ట పుట్టించుకున్నారు, అది అసైన్డ్ కాదు. ఇందులో 40 సెంట్ల భూమిని నకిలీ డీకే పట్టాతో 20 లక్షల రూపాయలకు అమ్మారు. మిగతా భూమిని అప్పట్లో అమ్మే ప్రయత్నం చేయగా అధికారులకి గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఆ విక్రయం ఆగిపోయింది. అయితే అమ్మిన భూమిని వెనక్కి ఇప్పిస్తామని చెప్పి అధికారులను అమ్మించడంతో ఆవిడ సంతకం చేశారట. రెండోది అద్దేపల్లి సాంబశివరావు, ఆయన చెప్పినటువంటి లిస్టులో ఇంకొక పేరు. అద్దేపల్లి సాంబశివరావుది కృష్ణాయపాలెం. ఈయన తండ్రికి ఇంకొక భార్య కూడా ఉంది, ఆవిడకు కూడా ఒక కొడుకున్నాడు, అతని పేరు కృపానందం. వీరి తండ్రి కొండవీటివాగు పోరంబోకు ఆక్రమించుకున్నారు. దీని మీద హక్కుల కోసం గతంలో వీళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. అదే భూమిని ఇద్దరు తమదే అని నమ్మించి ఇద్దరు వేరువేరు వ్యక్తులకు అమ్మేశారు. ఆ గొడవల నేపథ్యంలోనే కృపానందం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు సాంబశివరావుని అధికారులు కలిశారు, అప్పట్లో కొన్న వ్యక్తి నుంచి తిరిగి భూమిని మీకు ఇప్పిస్తామని చెప్పి నమ్మించి సంతకం చేయించుకున్నారు. సో ఈ పేరు కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఫిర్యాదులో పొందుపరిచారు. తర్వాత పచ్చల చిన్నలక్ష్మయ్య, 85 ఏళ్ళు, ఈయన రాజధానికి భూమి ఇవ్వలేదు. ఈయనది మంగళగిరి మండలం నవ్వులూరులోని మక్కేవారిపేట. ఈయన వద్దకు అధికారులు వెళ్ళి మీ అమ్మ సంతోషమ్మ పేరుతో 70 సెంట్ల భూమి ఉంది అని చెప్పి, అది ఎక్కడ ఉందో కూడా ఆయనకి తెలియకపోయినా పూర్వకాలంలో అమ్మేసినా అధికారులు చెప్పిన దాని ప్రకారం మీకు పొలం ఉంది ఇప్పిస్తామనడంతో ఇంటికి వెళ్ళి చెప్తే ఆయన సంతకం చేశారు పచ్చల చిన్నలక్ష్మయ్య. ఇక ఈపూరు సుబ్బమ్మ గారు, సుబ్బమ్మ గారిది కూడా నవ్వులూరు గ్రామమే, ఆవిడకు కూడా 70 సెంట్ల భూమి ఉంది. ఆ భూమిని ఆవిడ రాజధానికి ఇవ్వలేదు. గతంలో కృష్ణాయపాలెం గ్రామానికి చెందినటువంటి బంధువులు అమ్మకానికి బేరం కుదుర్చుకుని అడ్వాన్స్గా 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కాగితాలు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మధ్యవర్తి చనిపోవడంతో ఆవిడ ఆ భూమి గురించి వదిలేసుకున్నారు. అయితే అధికారులు ఆవిడని వెతుక్కుంటూ వచ్చి మీ భూమి ఇప్పించి న్యాయం చేస్తామని చెప్పడంతో సుబ్బమ్మ గారు సంతకం చేశారు. సో ఈ 4 పేర్లు, పచ్చల చిన్నలక్ష్మయ్య, ఈపూరు సుబ్బమ్మ, ఆ తర్వాత కంద పావని వాలంటీరు, అద్దేపల్లి సాంబశివరావు, ఈ 4 పేర్లు తప్ప ఇంకెవరి పేర్లు రామకృష్ణారెడ్డి గారికి దొరకలేదు అనేది ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అయితే వీళ్ల 4 అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళారని చెప్పడం జరిగింది తప్ప, వీళ్ల 4 12 ఫిబ్రవరి 2021 రోజున రామకృష్ణారెడ్డి గారి దగ్గరకు వచ్చి, అయ్యా మాకు మొత్తం ఇక్కడ అన్యాయం జరిగిపోయింది, మీరే మాకు న్యాయం చేయాలి అని చెప్పిన దాంట్లో వాస్తవం లేదనేది తేలిపోతుంది. ఇకపోతే ఈ 4 కాకుండా వినిపించినటువంటి 5వ పేరు, ఆ 5వ పేరు జూపూడి జాన్సన్, సన్ ఆఫ్ జాకోబ్, రెసిడెంట్ ఆఫ్ దుగ్గిరాల విలేజ్. సో వీళ్ళు ఈ 41 జీవో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చారు అని, అది దేని పరంగా ఇచ్చారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇది ఇంకా అసలు ఆశ్చర్యపోయేటువంటి విషయం. అసలు దీంట్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం MS నెంబర్ 41 జీవో తీసుకోవాల్సిన అవసరం ఏముందండి?
డైరెక్ట్గా గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి జీవో రిలీజ్ చేసిన జీవో తీసుకోవచ్చు, దాంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకోవచ్చు. చదువుకున్న దానికి సరిపోతుంది, దానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు? సో ఇక్కడే అర్థమైపోతుంది ఆ కంప్లైంట్ మొత్తం కూడా అబద్ధాలు పుట్టే తప్ప ఏమీ లేదు అనేది. అది కాకుండా ఈ జాన్సన్ జాకబ్, ఈ జాన్సన్ అనేటువంటి వ్యక్తి, జూపూడి జాన్సన్ అనేటువంటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి చాలా దగ్గర వ్యక్తి అని, అట్ ద సేమ్ టైం ఈ విద్యార్థి విభాగానికి సంబంధించిన నేత అని వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఇది ఆల్రెడీ బయట వచ్చినటువంటి విషయం. సో ఇక్కడ అక్రమంగా ఆధారాలు లేకుండా అభూత కల్పనలతోటి లేదు తప్పుడు ఆధారాలు సృష్టించే విధంగానే ఇవన్నీ చేసి కేసులు వేయించారు తప్పితే ఇందులో రామకృష్ణారెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవి లేవు అనేది స్పష్టమవుతోంది. ఇది కాకుండా రైతుల్ని సిఐడి అధికారులు చాలామంది విచారించారు, ప్రతి ఒక్కళ్ళని, మీరు ఎంత కమ్మారు, ఎవరికి అమ్మారు, ఏం చేశారు, ఆ సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఏంటి, ప్రభుత్వానికి ఇచ్చింది ఎక్కడిచ్చారు, ఇవన్నీ కూడా చెప్పమని. అయితే చాలామంది రైతులు సిఐడి ఆఫీస్కి వెళ్ళి స్వయంగా వాళ్లే ఒప్పుకున్నారు, అయ్యా మేము చాలా స్వచ్ఛందంగా మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా బతుకులు బాగుపడతాయి అన్న ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి ఇచ్చాం తప్ప ఏమీ లేదు, ప్రభుత్వం మాకు అన్యాయం చేయలేదు, మమ్మల్ని ఎవరు బలవంత పెట్టలేదు అని చెప్పి వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది, ఇవన్నీ పక్కన పెడితే ఆల్రెడీ చెరుకూరు శ్రీధర్ గారు సిఆర్డిఏ చైర్మన్, ఆయన్ని ప్రశ్నించారు, అక్కడ కూడా వీళ్ళకి కావాల్సినటువంటి సమాధానాలు రాలేదు. ఏది అవినీతి జరిగిపోయింది అని ఏదైతే వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారో ఆధారాలు లేకుండా దానికి సంబంధించి, అన్నీ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే జరిగాయని. రెండోది, ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి పిటిషన్ వేసేటువంటి అర్హత కూడా లేదు అనేది స్పష్టం. ఎందుకంటే ఇక్కడ ఏదైనా సరే ఈ క్రయ విక్రయాలు కానీ భూలావాదేవీలు కానీ జరిగి ఉంటే అది సిఆర్డిఏకి రైతులకి మధ్య జరిగింది, ప్రభుత్వానికి. సో ప్రభుత్వం ఇప్పుడు ఏఎంఆర్డిఏ అని చేసింది కాబట్టి ఏఎంఆర్డిఏ వాళ్ళు కేసు పెడితే పెట్టాలి. ఎప్పుడు? రైతుల దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి, ఇందులో అవినీతి జరిగింది, అక్రమాలు ఇలా జరిగాయి అని చెప్పి ఒప్పుకున్న తర్వాత. సిఆర్డిఏ చట్టంలో ఆల్రెడీ మెన్షన్ చేశారు, ప్రభుత్వం విధానపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకి సంబంధించి ఇందులో ప్రాసిక్యూట్ చేయడానికి వీలు లేదు. ఖచ్చితంగా చట్టంలో, చట్టానికి లోబడి, చట్టంలో పొందుపరిచిన తర్వాత మాత్రమే ఈ భూములకి సంబంధించి ప్రతీది కూడా చర్యలు తీసుకోవడం జరిగింది తప్ప ఎవరికి అన్యాయం చేయడానికి కాదు అని. అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎన్నో కేసులు వేశారు. అసలు ముందు ఇంకా మాట్లాడితే అరటి తోటలు తగలబెట్టినటువంటి సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది 2015 తర్వాత. అవి ఎండిపోయిన తోటలని, ఎవరో కావాలనే పచ్చని తోటలు తగలబెట్టారని చెప్పి కేసు వేశారు. తర్వాత విచారణలో తేలిందా కేసు కొట్టేశారు, ఎండిపోయిన తోటను తగలబెట్టారు, నిందితులు ఎవరు ఏంటని అందరికీ తెలిసింది అని. అది కాకుండా అమ్మొద్దు, ప్రభుత్వానికి అమ్మితే మీ భూములు ఇంకా పనిచేయవు, మీకు పండించుకోవడానికి ఉండదు, ఇవన్నీ పచ్చటి భూములు అని. సో గ్రీన్ బెల్ట్ కింద చేసేస్తామన్నారు. అంటే ఏంటి, గ్రీన్ బెల్ట్ కింద చేస్తే అక్కడ కేవలం వ్యవసాయం మాత్రమే చేయాలి, వాటిని విక్రయించడానికి కుదరదు, పంటలు మాత్రమే పండించాలి అని. దానికి కూడా వీళ్ళు ఒప్పుకోలేదు. అదేంటది, మేము ప్రభుత్వానికి అమ్మనన్నాం కానీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మనని చెప్పలేదు కదా అన్నట్టు వాళ్ళు గొడవ పెడితే, అవును ప్రభుత్వం కూడా మీకు అదే చెప్పింది కదా అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తలంటింది. మీరు ఈధర్ అమ్మడానికి, ప్రభుత్వానికి అమ్మడానికి మీకు ఉన్నది ఏంటి, మీరు అమ్మము అని చెప్పారు, వంశపారంపరంగా వస్తుంది మా భూములు, మేము ఇక్కడ వ్యవసాయం మాత్రమే చేస్తామని. ప్రభుత్వం కూడా అదే చెప్పింది, గ్రీన్ బెల్ట్ కింద డిక్లేర్ చేస్తామంది. గ్రీన్ బెల్ట్ కింద డిక్లేర్ చేస్తే మీరు అనుకున్నది కదా చేయాల్సింది, ఇంక ఇందులో మీరు వాదించడానికిను, కంప్లైంట్ ఇవ్వడానికి ఏముంది, అవినీతి జరిగిందని చెప్పడానికి ఏముంది అని చెప్పి వాళ్ళ మీద కూడా కేసు కొట్టేశారు. ఇది కూడా రామకృష్ణారెడ్డి గారే వేయించారు. ఇవి కాకుండా ఇతరత్ర అనేక కేసులు, ప్రతి దాంట్లోనూ కోర్టు ముట్టుకై లేచింది. ఎందులోనూ కూడా ఈయన దగ్గర సాక్ష్యాధారాలు లేవు, లేకుండా కేసులు వేయడంలో దిట్ట అని చెప్పి ప్రతిపక్షాల ఆరోపణ. సో ఇప్పుడు కూడా ఈయన వేసినటువంటి కేసులో ఈ నాలుగు పేర్లు, కందాపావని, అద్దేపల్లి సాంబశివరావు, ఈపూరి సుబ్బమ్మ, పచ్చల చిన్నలక్ష్మయ్య, అడిషనల్గా ఈయనకి బాగా కావాల్సినటువంటి జాన్సన్, జూపూడి జాన్సన్. సో ఇన్ని అబద్ధాలు పెట్టుకుని కేసులు వేసి ఆ ప్రభుత్వాన్ని లేదు అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కక్ష తీర్చుకోవడానికి మాత్రమే చేస్తున్నారు అన్నది మరోసారి బయటపడింది.